ఎనిమిదో వచనం. అందరు కలిసి చదువుకుంటా. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనబడడానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనములు. చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు అభిరుచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పాలని నాని సహాయ స్థితి నుండి తెలియచేసుకొని మీ పైన ఆధారపడుతుండగా కృప చూపించము. అనవసరమైన ఏ మాట కూడా పలుకున్నట్లు నా నోటికి కావలించము. బలిపీఠం పైన కారుని పలుతున్న నా పెదవులను మరి ఒకసారి తాకి నన్ను ప్రతిష్ఠించు. యేసుప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. పోయిన వారమే ఆరంభించాం కనుక పోయిన వారం రాని వారి కొరకు క్లుప్తంగా నేను మళ్ళా సంగతి జ్ఞాపకం చేసి కాస్త ముందుకు వెళ్తా. తీసుకోబడిన ఈ అంశము నిర్గమాకాండంలో నుంచి తీసుకునబడినట్టు మనకు అర్థమవుతుంది. ఈ నిర్గమకాండం అంతటినీ కూడా మనం రెండు ప్రాముఖ్యమైన భాగాలుగా విభాగించుకోవచ్చు అని వింటూ వచ్చినాం. మొదటి 19 అధ్యాయాలు ఇస్రాయల్ యొక్క చరిత్రను గురించి రాయబడింది. ఇస్రాయల్ చెరలో ఎలాగ ఉంటూ వచ్చారు, వారి విమోచకుడు ఎలా జన్మించాడు, ఎలా భద్రపరచబడ్డాడు, చివరికి వారిని ఎలా నడిపించాడు, తర్వాత సినాయి పర్వతం వరకు వారి ప్రయాణాలు జరిగినటువంటి పద్ధతి ఏంటి అన్న విషయాలన్నీ కూడా 19 అధ్యాయాల వరకు వ్రాయబడింది. తర్వాత 20వ అధ్యాయం నుండి 40 అధ్యాయం వరకు అనగా 21 అధ్యాయాలు వారికి ధర్మశాస్త్రం, సినాయి పర్వతం మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం అనుసరించి వారు జీవించవలసిన విధానం, దానిని వారి జీవితాలకు ఎలా అప్లై చేసుకోవాలి, అన్వయ్ చేసుకోవాలి అన్నటువంటి విషయాలు రాయబడినట్టు మనం చూడవచ్చు. ఈ 2వ భాగంలో అనగా 20 నుండి 40 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి ఈ భాగంలో వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. ఈ ధర్మశాస్త్రం మరలా 3 భాగాలుగా ఉంది అని మనం చూసుకున్నాం. 1, వారి నైతికమైన జీవితాన్ని అదుపు చేసేటువంటి ధర్మశాస్త్రం, మోరల్ లా అంటారు. 2, వారి పౌర జీవితాన్ని అదుపు చేసేటువంటి చట్టం, అది పౌర చట్టం అని చెప్పవచ్చు. తర్వాత 3, వారి మత సంబంధమైన జీవితాన్ని అదుపు చేసేటువంటి సెరమోనియల్ లా. ఈ 3 రకాలైన అంటే ధర్మశాస్త్రంలో ఈ 3 అధ్యాయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి, మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఈ సెరమోనియల్ లా, ధర్మశాస్త్రం అంటే వారి మత సంబంధమైనటువంటి భక్తి సంబంధించి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో నుండి తీసుకొనబడినటువంటి భాగం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ ప్రత్యక్ష గుడారము, దానిలో ఉన్నటువంటి యాజకులు, ఆ ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి ఉపకరణాలు, వాటికి సంబంధించిన సేవ ధర్మము, ఇవన్నీ కూడా ఇందులో మనకు చూపించబడుతుంది. కనుక ప్రస్తుతం మన అంశము 3వ చట్టం అనగా
మతసంబంధమైన చట్టంలో నుండి తీసుకునబడిన భాగంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమైనది అన్నదానికి మనం ఒక విషయం చెప్పుకున్నాం. దేవుడు కలగజేసిన సృష్టి, ఆ సృష్టి పాడైపోగా దాన్ని పునర్నిర్మించేటువంటి విషయంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా చెప్పడానికి పరిశుద్ధాత్ముడు కేవలం 2 అధ్యాయాలను తీసుకున్నాడు. ఆ 2 అధ్యాయాలు సంక్షిప్తంగా సృష్టి ఎలా సృష్టించబడింది, ఎలా పాడైపోయింది, ఎలా పునర్నిర్మించబడింది అన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పేశాడు. అదే ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సుమారుగా 50 అధ్యాయాలు తీసుకున్నాడు. 50 అధ్యాయాలు తీసుకున్నాడు. ఈ 50 అధ్యాయాలు కూడాను నిర్గమకాండంలో 13 అధ్యాయాలు, తర్వాత సంఖ్యాకాండంలో 13 అధ్యాయాలు, ద్వితీయోపదేశ కాండంలో 2 అధ్యాయాలు, లేవీ కాండంలో 18 అధ్యాయాలు, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు, అవి కాక అక్కడక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వచనాలు మిగిలిన భాగాల్లో కూడా ప్రస్తావించబడినట్లుగా మనం చూడవచ్చు. కానీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అనంటే, దేవుడు ఈ ప్రత్యక్ష గుడారానికి చాలా విలువ ఇచ్చాడు. దీనిలో చాలా ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోదగినవి ఉన్నాయి అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. తర్వాత మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, దీన్ని ధ్యానించేటువంటి పద్ధతి, ఏ పద్ధతిలో మనం ధ్యానం చేయబోతున్నాం అనడానికి ప్రశ్నోత్తర పద్ధతిని మనం ఎంచుకున్నాం. ఈ ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా ఈ భాగాన్ని మనం ధ్యానం చేయాలని తలంచాం కనుక, కనీసం మనం ఒక 5 ప్రశ్నలు దీన్ని ధ్యానం చేసే విషయంలో వేసుకోవాలి అని చెప్పుకున్నాం. 5 ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయనుకుంటాను. మొదటిది, ప్రత్యక్ష గుడారం అనగా ఏమి, వాట్ ఈస్ టబర్నకల్? 2వది, హూ షుడ్ బిల్డ్ ది టబర్నకల్? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించవలసిన వారెవరు? తర్వాత, వై వాజ్ ది టబర్నకల్? అసలు ప్రత్యక్ష గుడారం ఎందుకు ఉన్నది? తర్వాత 4వది, ద సోర్స్ ఆఫ్ ది టబర్నకల్, ద సోర్స్ ఆఫ్ ది టబర్నకల్. తర్వాత 5వది, హౌ వాజ్ ది టబర్నకల్? ప్రత్యక్ష గుడారం ఎలాగున్నది? ఈ 5 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోగలిగితే ప్రత్యక్ష గుడారాన్ని గురించినటువంటి కొంతవరకు దాని యొక్క రూపము, దాని ఉద్దేశము, దాన్ని ప్రభు వివరించడంలో ఉన్నటువంటి ఆత్మీయ భావాలు కొంతవరకు మనం గ్రహించడానికి ఆస్కారం అనేది ఉంది. పోయిన వారంలో మనం 2 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాం, వాట్ ఈస్ టబర్నకల్ అండ్ హూ షుడ్ బిల్డ్ ది టబర్నకల్. ప్రత్యక్ష గుడారం అనగా ఏంటి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించవలసినటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రత్యక్ష గుడారం అని చెప్తున్నప్పుడు ఏమని చెప్పుకున్నాం, అది టెంపరరీ హౌస్, తాత్కాలికమైన నివాసం. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని లేక ఒక టబర్నకల్ నిర్మించాలని దేవుడు చెప్తున్నప్పుడు, భూమి మీద శాశ్వత కాలం ఆయన మనతో ఉండాలని కాదు, కానీ మానవులంగా మనం భూమి మీద బ్రతికేటువంటి ఈ తాత్కాలికమైన జీవితంలో కూడా ప్రభు మనతో కూడా వసించాలనేది ఆయన యొక్క ఆశ అయింది. టబర్నకల్ ఎందుకు అని పేరు పెట్టాడు అనంటే, అది ఆయన తాత్కాలికమైన నివాసం, కానీ ఒక దినాన ఆ చిరగృహానికి, నిత్య నివాసానికి మన ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ నిత్య నివాసంలో ఆయనతో పాటు మనం కాపురం ఉండబోతున్నాం. ఆయనతో మనం కాపురం ఉండాల్సిన విధానం ఎలా ఉంటుంది, ఏమేం చేయవలసి ఉంటుంది అన్నదానికి ముంగుర్తిగా, ఛాయగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని కూర్చున్నటువంటి మచ్చు ప్రణాళిక ఇచ్చినట్టు మనం చూడవచ్చు. అదే సందర్భంలో మన దేహం కూడా దేవునికి ఆలయం అనే మాట మనం చెప్పుకున్నాం. దేహాన్ని గురించి కూడా ప్రభు చెప్పినప్పుడు 2 కొరింథీ 5:1 గుడారము అనేటువంటి మాటే వాడాడు. దేహం కూడా గుడారంగానే పోల్చబడింది. కనుక భూమి మీద మన దేహం కూడా గుడారమే, అది తాత్కాలికమైన నివాసము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతంగా మనం భూమి మీద ఉండబోము. ఈ లోకాన్ని వదిలిపెట్టవలసి ఉంది, ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంది, చిరగృహానికి మనం చేరుకోవాల్సి ఉంది అన్నటువంటి గమనములో మనం ఎప్పుడు కూడా జీవించాలి.
చాలా ప్రియాలు బలమున్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నంత వరకు మనం ఏమనుకుంటామంటే చావాలనే చావము అనుకుంటాం. మనకు తెలియకుండానే ఇప్పుడు ఎక్కడ నేను చేస్తాను అన్నటువంటి భావన మనకుంటుంది. అందువలనే మన అంటే జీవించాల్సినటువంటి విధానం, లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే శాశ్వతంగా నేను ఉంటాను, ఎక్కువ కాలం నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే నేను అనుకుంటానో దాన్ని అనుసరించిన జీవితం నాకు వచ్చేస్తుంది. 4 దినాలే నేను బ్రతికేది, రేపో మాపో వెళ్ళిపోతాను అన్నటువంటి దృక్పథంతో ఒకవేళ జీవిస్తే అప్పుడు జీవించే విధానం కూడా మారిపోతుంది. అందుకే మనం భూమి మీద బ్రతికినంత కాలం ఎప్పుడు కూడా ఇది మన గమనంలో ఉంచుకోవాలి. ఏపాటి వారం, అందుకే ప్రభు అంటాడు మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ఆ గమనంలో మనం ఉండి జీవించగలిగితే నిశ్చయంగా మన ఆత్మీయ జీవితంలో పరివర్తనం అనేది తప్పకుండా వస్తుంది. తర్వాత ఎవరు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అన్నదానికి 5 రకాలైన ప్రజలు అని చెప్పుకున్నాం. చూడకుండా చెప్తారా? మొదట ఎవరు? గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడినటువంటి వారు. 2వది ఎర్ర సముద్రం యొక్క అనుభవంలోకి వచ్చిన వారు, అనగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు. 3వది మన్నా చేత పోషించబడిన వారు. 4వది ఆత్మచేత నడిపించబడినటువంటి వారు. 5వది బండలో నుండి వచ్చి ప్రవహించిన నీళ్లు త్రాగినటువంటి వారు. సో ఇలాంటి అనుభవాలు కూడా ఈ 5 అంతల అనుభవం 5 రకాలైన ఆత్మీయమైన జీవితాన్ని సూచిస్తుంది అని మనం చెప్పుకున్నాం. కనుక ఇటువంటి అనుభవం కలిగినటువంటి వారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి అర్హులవుతారు. ఈ దినాన మనం 3వ ప్రశ్నలోనికి వస్తాం. 3వ ప్రశ్న ఏంటి అంటే వై వాజ్ ది టబర్నకల్. ఇప్పుడు మన అంశాలు ఇవన్నీ కాదు, నేను చెప్పాను మొదటనే ఈ 4 ప్రశ్నలు మనకు ఇంట్రడక్టరీ క్వశ్చన్స్ లాగానే, అంటే ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అని చెప్పుకోవాలి. ఈ 4 ప్రశ్నలు అందుచేతనే మనం బహు త్వరితంగా మనం దాటి వెళ్తాం. ఈ దినం ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుంటే, ఆది నుండి దేవుని హృదయంలో ఉన్నటువంటి వాంఛనే ఇది అని చెప్పుకోవాలి. నిర్గమ 25:8 అక్కడే మనకు జవాబు కనబడుతుంది. ఎందుకు ప్రత్యక్ష గుడారము అన్నదానికి, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను వారిలో నివసించున్నట్లు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో వసించేవాడు, కోటాను కోట్ల దూతల చేత, కెరూబుల చేత, సెరూపుల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి వాడు, మహిమా ప్రభావములు కలిగినటువంటి వాడు, వెలుగును వస్త్రం వలె కప్పుకున్నవాడు, మహిమా ఘనతను ప్రభావాన్ని ఘనతను ధరించినటువంటి వాడు అయినా కూడా ఆయన ఎవరితో నివసించాలనుకుంటున్నాడు? మానవులమైన మనతో నివసించాలనుకుంటున్నాడు. ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు ఈ అంశం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా మాలో చెప్పుకోవాలంటే ఇదే కీలకమైన అంశం. దీన్ని బట్టే మిగిలిన విషయాలన్నీ దాని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. దేవుని యొక్క హృదయ వాంఛ మానవులతో నివసించాలి. ఏదైనా తోటల్లో దేవుడు ఆదాముతో వసించినాడు. ప్రతి చల్లపూటను దేవుడు ఆదామును దర్శించినట్లుగా మనం చూస్తాం. పరలోకాన్ని వదిలిపెట్టుకుని వచ్చేవాడు ఆదాముతో కూడా వసించడానికి, కానీ ఆదాము ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం దేవుడు హనోకుతో నడిచినట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత ప్రజలు మరలా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు అబ్రహాంను ఎంచుకున్నాడు, అబ్రహాంతో కూడా దేవుడు నడిచాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ గోత్రాన్ని తనకు ఒక రాజ్యంగా తాను చేసుకొని వారి మధ్యలో తాను ఉండాలని తాను తలంచాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు విమోచించినప్పుడు వారితో ఆయన నిబంధన చేశాడు, మీరు నా కట్టడలు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల సమస్త ప్రజల్లో మీరు నాకు స్వకీయ సంపాద్యమవుతారు, మీరు నాకు యాజక రూపమైన
రాజ్యంగా ఉంటారు అని చెప్పాడు. తన రాజ్యంగా చేసుకుని తనే వారికి రాజై వారి మధ్యలో నివసించాలని తలంచాడు. కానీ ఇశ్రాయేలీయులు కూడా తప్పిపోయినారు. ఆ తర్వాత దేవుడు మరలా న్యాయాధిపతులను ఎన్నుకొని వారి ద్వారా తిరిగి తన ప్రజల్ని తన చెంతకు సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత దేవుని మందిరం దానికి ముందుగా ప్రత్యక్ష గుడారం అనేది నిర్మించమని చెప్పాడు. దాన్ని నిర్మించిన తర్వాత 32 అధ్యాయంలోనికి వస్తే ఇశ్రాయేలీయులు దూడని చేసుకొని ఆయనను నిరాకరించినట్టుగా కనపడుతుంది. ఆ ప్రత్యక్ష గుడారానికి పాలెం వెలుపలు వేసి, ఎవడైనా నన్ను ఆశపడితే మీరు నా దగ్గరికి రండి, కానీ నేను మీ మధ్యలోనికి రాలేనని ఆయన దూరం అయిపోయాడు. ఆ తర్వాత దేవుని మందిరం అనేది సొలొమోను ద్వారా కట్టుబడింది. సొలొమోను మందిరంలోనికి ప్రభు ప్రవేశించాడు. మేఘం అక్కడికి వచ్చినప్పుడు యాజకులు సైతము నిలవలేకపోయినారు. అటువంటి దేవుని సాన్నిధ్యాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ తర్వాత కొంతకాలానికి అది కూడా పతనమైంది. ఈకాబోదు దేవుని మహిమ దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత జెరుబ్బాబెల్ కాలంలో దేవుని మందిరం నిర్మించబడింది. అక్కడ కూడా ప్రభు తాత్కాలికంగానే వారి మధ్యలో నివాసం చేశాడు. ఆ తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని ఆలయంగా పంపాడు ప్రభు. అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. కాడి క్రీస్తునందు నివసించింది అని అంటే క్రీస్తే ఆలయంగా ఉండినాడు. ఆ తర్వాత దేవుడు మనల్ని ఆలయంగా చేశాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని చెప్పాడు. ఈ రీతిగా ఆయన తాత్కాలికమైనటువంటి నివాసం అనేది పలు విధాలుగా మొత్తానికి మనుషుల మధ్యలో ఉండాలి అనే ఆయన కాన్సెప్ట్ అనేది కొనసాగుతూ వచ్చింది. ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి 21 అధ్యాయంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. కనుక ఫైనల్గా తిరిగి ప్రభు తను ఏదైతే సంకల్పించాడో, ఏది ఉద్దేశించాడో, మానవులతో తాను ఎలా ఉండాలి అని తలంచాడో దాన్ని ఆయన నెరవేర్చుకోబోతున్నాడు. అందుకే మొదటి తెస్సలోనికే 4:16-17 వచనాల్లో మనం చూస్తాం, కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఇది జరగబోతున్నటువంటి సందర్భం. కానీ దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అనంటే, ఎందుకు ప్రత్యక్ష గుడారం అనంటే దేవుని హృదయ వాంఛను ఇది తెలియచేస్తూ ఉంది. ఆయన మనతో కూడా వసించాలి, ఆయన మనతో కూడా వసించాలి. అయితే ప్రశ్న ఏంటి, ఎందుకు ఆయన మనతో వసించాలని కోరుతున్నాడు, ఎందుకు మనతో వసించాలని కోరుతున్నాడు? ఈ రాత్రి ఒక 7 కారణాలు మీకు చెప్పుకోరుతున్నాను. ఎందుకు ఆయన మనతో వసించాలని కోరుతున్నాడు అన్నదానికి చూడండి. మొట్టమొదటిగా యోహాను సువార్త 1:1, యోహాను సువార్త 1:1 38-42 వచనాల వరకు, యోహాను సువార్త 1:38-42 వచనాల వరకు కలిసి చదువుతాను. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినం ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయనను యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోన్ పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసును వద్దకు అతని తోడుకుని వచ్చను. మెస్సయ్యను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. యోహాను శిష్యుల్లో ఇద్దరు యేసుప్రవారిని వెంబడిస్తున్నప్పుడు యేసుప్రవారు వెనకకు తిరిగి అన్నాడు, మీరేమి వెదుగుచున్నారు? అంటే వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటి చెప్పండి, రబ్బీ నీవెక్కడ కాపురమును, వచ్చి చూడండి అని చెప్పాడు. ఆ ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళి యేసుప్రభుతో గడిపినట్లుగా ఆయన కాపురమున్న చోట వారు కూడా ఉండినట్లుగా మనకు కనపడుతుంది.
ఎందుకు కాపురం ఉన్నారు లేక ఎందుకు ఆయనతో గడిపారు, అక్కడ ఏం జరిగింది అన్న విషయం మనం అర్థం చేసుకుంటే, ఒక మాటలో మనం అర్థం చేసుకుంటే, యేసుప్రభువారు తను ఎవరు లేక తన తండ్రి ఎవరు అన్న సంగతిని అక్కడ బయలుపరిచాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే తన్ను గూర్చిన బయలుపరుపు వారికి కలిగింది. అందుకే ఏం చేశాడు, అందరే పరిగెట్టుకుంటూ వెళ్ళి మేము మెస్సయాను కనుగొండిమి, అభిషక్తుని కనుగొన్నాము, ఎవరి కొరకు అయితే మనం ఎదురు చూస్తూ వచ్చినామో, ఎన్నో వందల సంవత్సరాల కాలం పాటు ఎదురు చూస్తూ వచ్చామో, ఆ మెస్సయని కనుగొన్నాను. యేసుప్రభువారు వారి మధ్యలో సంచరిస్తూ వచ్చిన, అద్భుతాలు చేస్తూ వచ్చిన, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చిన, మొదటి అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? తన్ను గురించిన బయరుపరుపు రాలే. ఒక సాధారణమైన మనుషుడు అనుకున్నారు, ఒక ప్రవక్త అనుకున్నారు, ఒక మత బోధకుడు అనుకున్నారు, కానీ ఆయనే దేవుడు, స్వయంగా ఆయనే దేవుడు అన్న సంగతి వారికి తెలియదు. ఆయనతో కాపురం ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటి అని అంటే, తన్ను గూర్చిన బయలుపరుపు వారికి కలిగింది, తన్ను గూర్చిన బయలుపరుపు కలిగింది. అందుకే చూడండి, మొదటి అధ్యాయం 18వ వచనం అందరికి కలిసి చదువుతాం. మొదటి అధ్యాయం 18వ వచనం, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. 17వ వచనం అందరికి కలిసి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రము కేవలం దేవునిలో ఉన్న ఒక కోణాన్ని మాత్రమే బయలుపరిచింది. దేవునిలో ఉన్న సత్యం, ఆ సత్యం అనుసరించి ఒక మనుషుడు నడుచుకోకపోతే మానవాళి మీదకి వచ్చే దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో అన్నటువంటి ఆయన సత్య రూపాన్ని మాత్రమే బయలుపరిచింది. కానీ ఆయనకు మరొక కోణం కూడా ఉంది, నాణ్యానికి మరొక వైపు. ఆయన కృపగలవాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడ మీకు కృప కనపడదు. అందుచేత మోషే ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రత్యక్షత కేవలం సగమే, అది అసంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అని చెప్పవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభులో 14వ వచనం ప్రకారంగా ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా. సో సంపూర్ణత, కంప్లీట్నెస్ అనేది ఎవరిలో మనం చూడగలం? యేసు ప్రభులో చూడగలం. అందుకే కొలసి 2:9 ఏం చదువుతాము, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కనుక ఇప్పుడు ఒకవేళ మనమే ఆయన ఆలయం అయితే, ఆ ఆలయంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు వసిస్తూ ఉంటే జరగాల్సిన విషయం ఏంటి చెప్పండి? వీళ్ళు ఒక్క పూట కాపురం ఉన్నట్టుగా చదువుతున్నాం మనం. ఓన్లీ వన్ డే, ఒక్క దినం ఆయనతో కాపురం ఉంటే ఏమర్థమైంది? ఆయన మెస్సయ అని అర్థమైపోయింది, ఆయన దేవుడు అని అర్థమైంది. మనం ఎన్ని దినాలుగా కాపురం ఉన్నాం? మన సీనియారిటీ ఎక్కువ కదా, ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు, ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలుగా ఆయనతో కాపురం ఉన్నామని చెప్తున్నారు. ఆయనతో నిజంగా కాపురం ఉంటే జరగాల్సిన విషయం ఏంటి? జరగాల్సిన విషయం ఏంటి? తను గురించిన బయలుపరుపు రావాలి, ఆయన ఎవరో నీకు తెలియాలి, ఆయన గురించినటువంటి వెలిగింపు నీకు రావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి, నన్ను చూస్తే చాలు మీరు తండ్రిని చూసినట్లే అని అంటే, వెంటనే ఫిలిప్ ఏమన్నాడు, ప్రభా మాకు తండ్రిని కనపరిచాయి అంతే చాలా, ఇంకా మాకేమొద్దు అని అంటే, ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉండినను నిన్నాను. మనం ఎవరిలాగున్నాం? యోహాన్ శిష్యుల్లాగున్నామా, యేసుప్రభు శిష్యుల్లాగున్నామా? యేసుప్రభు శిష్యులు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే కాపురం చేశారు, ఎంతో కాలంగా ఆయనతో తిరిగారు, కానీ ఆయన ఎవరో కంప్లీట్ ఎరగకుండా ఉన్నారు. ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో కూడా ఉన్నా, మీరు నన్ను ఎరగరా. చాలా దయనీయమైనటువంటి స్థితి ఏంటంటే, ప్రభుని ఎరిగాము, నా జీవితం మార్పు చెందింది, నా హృదయం ఆయనకు ఆలయంగా మారింది, ఆయన నాలో వసిస్తున్నాడు అని చెబుతున్నాం, కానీ తన్ను గురించిన జ్ఞానం మనకు రావట్లేదు. ఎంతకాలం పోయినా అదే స్థితిలో మనం ఉంటున్నాం. ఆయన గురించిన జ్ఞానం మనకు వచ్చింది అనడానికి రుజువు ఏంటి చెప్పండి?
అని కూర్చిన జ్ఞానం మనకు వచ్చిందని దానికి రుజువు ఏంటి అంటే మనలో నిశ్చయంగా పరివర్తనము కలుగుతుంది. మనలో నిశ్చయంగా పరివర్తనంగా నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, నోయింగ్ హిమ్ పర్సనల్లీ ఈజ్ ఇటర్నల్ లైఫ్. అనగా వ్యక్తిగతంగా ఆయన ఎరుగుట మనకు నిత్య జీవం లైఫ్ ఇస్తుంది. చచ్చినటువంటి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనం బ్రతికించబడతాం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యం. ఆ దొంగ తెలుసుకున్నాడు ఈయన ఏ పాపము చేయనివాడు. ఆయన గురించి ఎరిగిన తర్వాత అడిగాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేడు నీవు నాతో కూడా అదే చావునకు గురవుపోతున్నటువంటి ఏ క్షణమైన సెలవులో ఆ ప్రాణం పోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి ఆ దొంగ నిత్య జీవానికి వారసుడయ్యాడు. కారణం ఏంటంటే ఆయన ఎవరో ఎరిగాడు కనుక. ఆ చివరి నిమిషంలో తను కూర్చున్న అనుభవ జ్ఞానంలోనికి వచ్చి నిత్య జీవానికి పాత్రుడైనటువంటి వాడు నిజంగా ఎంత ధన్యుడు కదా. ఇది నాన్న మొదటిగా కలిగేది అది ఆయన నెరుగుట ద్వారా నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. నోయింగ్ హిమ్ ఇంక్రీజింగ్లీ కూర్చో కూర్చో తిరిగావా చెవులు పిండేస్తా. నోయింగ్ హిమ్ ఇంక్రీజింగ్లీ ఈజ్ హోలీనెస్. ఆయనను మరింతగా ఎరుగుట అనేది మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఎంతగా మనం ఆయన వెలుగులో ఆయనతో పాటు నడుస్తూ ఉంటామో, ఎంతగా ఆయనతో కాపురం ఉంటామో, అంతగా మన పతనాలు, మన బలహీనతలు, మన హద్దుబాట్లు మనకు కనపడుతూ ఉంటాయి. 90వ కీర్తన 8వ వచనం ప్రకారంగా, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మొదటి యోహాను పత్రిక 1:5-8 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గల వారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనం దీన్ని ఎవరికి అప్లై చేస్తామని చెప్పండి. పాపులకు అప్లై చేస్తాం. ఇది పాపులకు అప్లై చేసుకునేది కాదు, విశ్వాసులమైన మనకు. రక్షించబడిన తర్వాత ఆ వెలుగులో మనం నడుస్తూ ఉంటే ఆ వెలుగులో ఆయన ముఖకాంతిలో మన పాపాలు కనపడుతూ ఉంటాయి. మన పాపాలని ఆయన బయలుపరచడం మాత్రమే కాదు, వాటిని ఆయన శుద్ధి చేస్తూ వస్తాడు. ఇట్స్ ఏ ప్రాసెస్. ప్రతి దినము కూడా ఆ వెలుగులో నడుచుకునడం ద్వారా మనం పరిశుద్ధతలో అంతకంతకు ఎక్కువ అవడం ప్రారంభిస్తాం. అందుచేత నోయింగ్ హిమ్ ఇంక్రీజింగ్లీ. లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా సీమోన్ పేతురు రాత్రంతా చేపలు పట్టాడు కానీ దొరకలేదు. యేసుప్రభువారు వచ్చి కుడివైపు వలలు వేయమన్నప్పుడు వలలు వేశారు. విస్తారంగా చేపలు పట్టిన తర్వాత దాన్ని చూచి పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడను. సో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు తనలో ఉన్న అయోగ్యతలు కనపడినాయి, తనలో ఉన్న పాపం కనపడింది. కానీ ప్రభు తన పాపాన్ని బయటికి చూపించి బహిర్గతం చేసి అవమానపరచడానికో లేక దేని కొరకో చేయలేదు, కానీ తను మార్చడానికి, తను మరింత పరిశుద్ధతలోనికి నడిపించడానికి, తను శుద్ధి చేయడానికి. అందుకే అదే పేతురుతో ప్రభు ఏమంటాడు, భయపడకు, నువ్వు మనుషులను పట్టు జాలరి అవుతావు, నేను అట్లా చేస్తాను నిన్ను అని ప్రభు చెప్తాడు. కనుక ప్రభుత్వం మనకు కలిగేటువంటి సహవాసం ద్వారా పరిశుద్ధతలు అంతకంతకు ఎక్కువ అవుతూ రావాలి. ఆయన ఎరిగే కొలది నోయింగ్ హిమ్ ఫుల్లీ ఈజ్ గ్లోరిఫికేషన్. ఆయనను కంప్లీట్గా మనం ఎరుగుట, సంపూర్ణంగా ఎరుగుట మనము మహిమపరచబడతాం. మహిమలోనికి అంటే కంప్లీట్గా ఆయన సారూప్యతలోనికి ట్రాన్స్ఫామ్ అవుతామని. అందుచేత నిజంగా మనం ఆయన ఆలయంగా ఉండి ఆ ఆలయంలో ప్రభు వసిస్తూ ఉంటే ఆయన చేసే పని ఏంటి చెప్పండి? ఆయన చేసే పని ఏంటి? తన్ను కూర్చిన బయలుపరుపు మనకు ఎక్కువగా ఇస్తాడు. కనుక ఈ దినాన ధైర్యంగా మనం చెప్పగలమా, నా ప్రభు నాలో వసిస్తూ ఉన్నాడు, తన్ను కూర్చిన గ్రహింపు రోజు రోజు నాకు ఎక్కువ అవుతుంది, నాకు ఎక్కువ వెలిగింపు వస్తూ ఉంది, ఆ దేవుని గురించి నేను చాలా ఎరుగుతున్నాను, చాలా తెలుసుకుంటున్నాను. ఇది నీ అనుభవం కాకపోతే అనుమానించాలి, ఆ ప్రభు నీలో ఉన్నాడు, నీతో వసిస్తున్నాడు అన్నదాన్ని అనుమానించాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. అసలు ఆయన ఎందుకు మనలో వసించాలనుకుంటున్నా అంటే తన్ను గూర్చిన బయలుపరుపుకలకు, టు రివీల్ హిమ్సెల్ఫ్, తను తను బయలుపరుచుకోవటానికి ఆయన మనలో వసిస్తున్నాడు. రండి నాతో కాపురముండండి అని ఆ పిలిచిన శిష్యులకు తను బయలుపరుచుకున్నట్టుగా
దేవుడు మనకు బయలుపరచుకోగోరుతున్నాడు. రెండవది నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 42-43 వచనాలు 42-43 వచనాలు అందరికి కలిసి క్షమించండి 28వ అధ్యాయం నిర్గమకాండం 28వ అధ్యాయం 42-43 వచనాలు అందరికి కలిసి చదువుకుంటాం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తర క్షమించండి 29వ అధ్యాయం నిర్గమకాండం 29వ అధ్యాయం 42-43 వచనాలు అందరికి కలిసి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఇక్కడ 3 విషయాలు జరుగుతాయి. అక్కడికి వచ్చి వారితో కలుసుకుందును, రెండవది నేను వారితో మాట్లాడుదును, మూడవది నేను వారిని పరిశుద్ధపరచుదును. సో హిస్ ఫెలోషిప్, హిస్ కాన్వర్సేషన్ అండ్ హీ విల్ మేక్ అస్ హోలీ. ఆయన మనతో కలుసుకోవడం ఫెలోషిప్ని గురించి మాట్లాడుతుంది. ప్రభు ఎందుకు ప్రత్యక్ష గుడారం కావాలనుకుంటున్నాడు అని అంటే మనతో ఫెలోషిప్ చేయడానికి. అందుకే మొదటి కొరింథీ 1:9 ఏం చదువుతాం చూడకుండా చెప్తారా? ఒక్కళ్ళకైనా గుర్తులేదు కదా. 1:9 తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే మనల్ని తన కుమారునితో సహవాసం చేయడానికి, టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్, ఆయనతో మనం స్నేహం చేయడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆ స్నేహంలో ఆయన ఏం చేయగోరుతున్నాడు అని అంటే మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇది చాలా గొప్ప అనుభవం. ఒక క్రైస్తవుడిగా తన జీవితంలో రక్షించబడిన తర్వాత, ప్రభు తన జీవితంలో ప్రవేశించిన తర్వాత, ప్రభుతో మనము, మనతో ప్రభువు మాట్లాడేటువంటి అనుభవం అనేది ఉండాలి. అంటే ప్రభు ఈ దినం నాతో ఇలా మాట్లాడాడు, ఈ విషయం నాకు ఇలా చెప్పాడు అని చెప్పగలిగేటువంటి అనుభవం అనేది ఉండాలి. అలా ఉందా మనకు? ప్రభు మాట్లాడా, ఒక్కసారన్నా మాట్లాడా, దినానికి ఒక్కసారన్నా మాట్లాడుతున్నాడా? ఆయన క్షణక్షణం మాట్లాడతాడు, ఆయన నిత్యం మనతో మాట్లాడాలంటాడు. అందుకే ఏమంటాడు, మేము దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తా ఉన్నాను. ఎందుకు అనంటే నా తండ్రి వలన వినినా సంగతులు అన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోనది దాచేదనా. ఏమీ మనసులో దాచుకోవాలనుకోవట్లేదు. మనం చూడండి, మనం ఒకవేళ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సమీపంగా ఉన్నా, కొన్నిసార్లు మన హృదయాల్లో ఉన్న అన్నీ కూడా మనం పంచుకోవటానికి భయపడతూ ఉంటాం. ఎందుకు? ఎవరు నాయన రేపొద్దున వీడు వ్యతిరేకమయ్యాడంటే అదంతా బయట పెడతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని కొన్ని మనం మన పర్సనల్ విషయాలు మనం దాచుకోవటానికి మనం ఇష్టపడతాం. కానీ మన ప్రభు ఎలాంటి వాడంట చెప్పండి, ఏమీ దాచుకోవటానికి ఇష్టపడడం లేదు. ఆయన అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవాలి. అయితే ఆయనకు కాన్ఫిడెన్స్ రావాలా? ఏది ఏ కాన్ఫిడెన్స్ రావాలి? వీడు నా స్నేహితుడు, వీడు నా స్నేహితుడు. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలి. చాలా ఫిర్యాదులు ప్రభు మనలో వసిస్తున్నాడు, మనతో వసిస్తున్నాడు అంటున్నాం, కానీ మన ఫ్రెండ్షిప్ ఆయనతో ఏం కావడం లేదు. ఆయనతో మనకున్నటువంటి ఫ్రెండ్షిప్ అనేది క్లోజ్ కావడం లేదు కదా. ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. దావీదు యోనాతానులు ఏ స్నేహితులు?
ప్రాణ స్నేహితులు అంటే వాళ్ళ ప్రాణం ఒక ప్రాణం మరొక ప్రాణంతో ఏం పెట్టింది, పెనవేసుకుంది, ముడివే పడింది. అట్లాంటి స్నేహం కావాలి ఎవరితో, మన ప్రభుత్వం. ఎందుకు వచ్చాడు నీ ఇంట్లోకి, ఒక పరదేశలాగా ఉండడానికే, ఏదో రాత్రి వేళ బస చేయడానికి వచ్చినోడు లాగా ఉండడానిక. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి 14వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి చదువుతాను. 8-9, ఇశ్రాయేలునకు ఆశ్రయుడ, కష్టకాలమున వారికి రక్షకుడ, మా దేశంలో నీవేళ పరదేశ వలె ఉన్నావు, ఏళ రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు, భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును ఉన్నాడు మన మధ్యలో, మనలోనే ఉన్నాడు. ఎట్లున్నాడు, ఎట్లున్నాడు, ఇలాగ ఉన్నాడా, ఎందుకు అలాగుంటాడు, అలాగ ఎందుకు ఉంటాడండి, ఉండడానికి కారణం ఏంటి, చదవండి 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేస్తుంది, మా దోషములు మా మీద దోషారోపణ చేసినవి, నీ నామమును బట్టి నీవే కార్యము. అది కారణం, మనలో ఉన్న దోషాలు, మన అపరాధాలు, మన తిరుగుబాటులు ఎక్కువైనప్పుడు ఆయన మనలో ఉంటాడు. కానీ ఎట్లా ఉంటాడంట, నాకెందుకు వచ్చిందిలే వాడితో, నేను పరదేశిని, ఏదో రాత్రిపూట కాలం గడపడానికి వచ్చాను. చూడండి, మన ఇంటికి ఎవరైనా అతిథులు కానీ ఎవరైనా కానీ ఒక్క పూట ఒక రాత్రి వేళ మన ఇంట్లో గడపడానికి వచ్చిన వాళ్ళు మన ఇంటి విషయాలు అన్నీ పట్టించుకుంటారండి, ఇంటి విషయాలు అన్నీ పట్టించుకుంటారా, మీ ఇంట్లో సరుకులు ఉన్నాయా అని అడుగుతారా, ఏ బ్యాంకులో మీరు దాచిపెట్టారు డబ్బులు అని అడుగుతారా, ఇవన్నీ అడిగితే వాళ్ళని ఎలా చూస్తాం మనం, కూర్చునోడు వచ్చి ఉండిపోక నీకెందుకు రా బాబు ఇవన్నీ అన్నట్టుగా చూస్తాం కదా. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, ఎలా ఉంటారు, ఈ పూట గడిస్తే చాలు, ఈ రాత్రి గడిస్తే చాలు, నాయన ఎప్పుడు బయటపడదామా ఇక్కడి నుంచి అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. మన ప్రభు అలాగున్నాడా మనలో, ఆయన మనలోనికి వచ్చింది, మన దేహాన్ని ఆయనకి ఆలయంగా చేసుకుంది, మనలో వసించాలని ఆయన కోరుకున్నది అలా ఉండని కాదు. నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, నేను మీతో మాట్లాడతాను, నా సన్నిధి ప్రభావంతో నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నా మాటల ద్వారా మీరు శుద్ధి అవుతారు. యోహాను సువార్త 15:3 చెప్తాడు కదా, నేను చెప్పి ఉన్న మాటలను బట్టి మీరిప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు. ఆయన మనతో సంభాషణ చేస్తూ ఉంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, వాక్యమనే ఉదక స్నానం చేత ఆయన ఏం చేస్తాడు మనల్ని, ఆయన మాట్లాడుతూ ఉంటే మనలో శుద్ధి జరుగుతూ ఉంటుంది, ఆ సంభాషణ జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు మనతో వసించడానికి ఇష్టపడేది మనతో మాట్లాడడానికి. ఒక విశ్వాసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పలేకపోతే తను విశ్వాసి అని చెప్పడానికి కష్టమే. ఒక విశ్వాసితో ప్రభువుకు సంబంధం ఏర్పడిన తర్వాత ప్రతి నిత్యం ఆ వ్యక్తితో ప్రభు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. మెల్లనైన ఆయన స్వరం మనం వినడం నేర్చుకుంటాం, ఆయన మనతో మాట్లాడుతూ రాగా ఆయన స్వరాన్ని ఆలకిస్తాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా ఆయన స్వరం మనకు వినపడుతుంటుంది, తద్వారా ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటాం కాబట్టి మనం పరిశుద్ధపరచబడే ఆస్కారం అనేది ఉంటుంది. రాజులు 1 గ్రంథం 6వ అధ్యాయం, రాజులు 1 గ్రంథం 6వ అధ్యాయం 11-13 వచనాలు అందరికి కలిసి చదుదాం. 11-13 వచనాలు, అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించినావే,
నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచదను నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నిశ్చయంగా వారి మధ్య నివాసం చేస్తాను వారిని విడిచిపెట్టను ఎప్పుడు ఎప్పుడండి నువ్వు కట్టిస్తున్నావు కదా మందిరం దేని కొరకు కట్టిస్తున్నావు దేని కొరకు కట్టిస్తున్నావు నేను ఉండాలని కదా కట్టిస్తున్నావు నేను మీ మధ్యలో ఉండాలని కదా నీ ఆశ తప్పక వస్తాను తప్పక మీతో కూడా నివాసం చేస్తాను అయితే గుర్తుపెట్టుకో నేను వస్తున్నప్పుడు నేను ఎలా వస్తాను అని అంటే ఒక రాజులాగా వస్తాను ఐ విల్ బి ఏ కమాండర్ ఆజ్ఞాపించేటువంటి వ్యక్తిగా వస్తాను శాసించే వ్యక్తిగా వస్తాను నువ్వేమై ఉండాలా నువ్వు నా దాసుడవై ఉండాలా నా ఆజ్ఞల్ని పాలించేటువంటి వ్యక్తిగా ఉండాలా ఎందుకు ఆయన అలా కోరుకుంటాడు ఎందుకు ఆయన మన మీద పెత్తనం చేయాలనుకుంటాడు ఎందుకు ఆయన మన మీద రాజుగా ఉండాలి ఆజ్ఞాపించే వ్యక్తిగా ఉండాలనుకుంటాడు ఎందుకు మనం సబార్డినేట్స్గా ఉండాలి లోబడాలి దాసులుగా ఉండాలని ఎందుకు అనుకుంటాడు ఆయన ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి చదువు 13వ వచనం నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు ఎందుకొరకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట నీ మేలు కొరకు నీ క్షేమం కొరకు ఆయనకేదో మన మీద పెత్తనాలు చేయాలి అధికారిగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కాదు ఆయన ఎందుకు మన మీద రాజుగా ఉండాలనుకుంటాడంటే మనల్ని ఆశీర్వదించడానికి మనకు మేలు చేయటానికి అందుకే మనం చదువుకున్న భాగంలో సొలొమోన్తో చెప్తున్నాడు సొలొమోన్ నువ్వు నాకు ఒక మందిరం కట్టాలనుకున్నావు కదా నేను ఉండాలనే ఉద్దేశంతోనే కట్టావు కదా తప్పక నేను వస్తాను అయితే నువ్వు గుర్తుపెట్టుకో నేను వచ్చిన తర్వాత నా కట్టడలు నా ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అట్లా ఉంటే నీ తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నేను నీ పక్షంగా ఏం వాగ్దానం చేశాడు తన తండ్రి అయిన దావీదుతో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం అందరికి తెలిసి చదువుతాం అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును ఇది తన తండ్రి అయిన దేవునితో చేసినటువంటి వాగ్దానం మందిరం కట్టించే సందర్భంలో నీ కుమారుడు మందిరాన్ని కట్టిస్తాడు నేను అతని రాజ్యాన్ని ఏం చేస్తాను స్థిరపరుస్తాను దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే మన రాజ్యాలు స్థిరంగా ఉండాలంటే మన రాజ్యాలు స్థిరంగా ఉండాలంటే ఆయన రాజ్యం మన మీద స్థిరంగా ఉండాలి మనమేమో రాజ్యాలు కట్టుకుంటాము రాజుల్లాగా ఉండాలనుకుంటాము మన రాజ్యాలు ఏమో ఎత్తిపోతూ ఉంటాయి కదా స్థిరంగా ఉండవు స్థానాల కొరకు ప్రాకులాడతాం అధికారాల కొరకు ప్రాకులాడతాం పెత్తనాల కొరకు ప్రాకులాడతాం రాజులుగా ఉండాలని అనుకుంటాం అధికారులుగా ఉండాలనుకుంటాం కానీ మన రాజ్యాలు నిలబడవు చెల్లించిపోతూ ఉంటాయి కారణం ఏంటి అంటే మన మీద ఇంకొకడు రాజున్నాడని గుర్తించు నెబుకద్నెజర్ చేసిన పని అదే రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయిన వాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఏమనుకున్నాడు నేనే అధికారిని నేనే రాజును నేను తప్ప ఎవరున్నారు అని తలంచాడు అందువల్ల ఏం చేశాడు చెప్పండి ఆ దేవుడు నెబుకద్నెజర్కు బుద్ధి వచ్చు వరకు ఏం చేశాడు పశువులే గడ్డి మేసేటట్టు చేశాడు ఒకరోజు బుద్ధి వచ్చిందంట అప్పుడు ఆకాశం వైపు కనులు ఎత్తి అప్పుడు చెప్తున్నాడు ప్రభువా నువ్వు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు నీ గణ ఎవడన్నా లోపడకపోతే ఇంతే గతి స్వామి
నువ్వు దింపుతావని అర్థమైంది, ఎక్కిస్తావని అర్థమైంది అని ఆ మాట చెప్పగానే మళ్ళీ ఆయన పూర్వస్థితి మనకి మరలా వచ్చినట్టు మనకు కనపడు. ప్రభు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు, మనతో నివాసం చేయాలని మనతో వచ్చినప్పుడు, ఏదో నీకు పరిచర్య చేసే పరిచారకుడుగా కాదు ఆయన వచ్చేది. ఎలా వస్తాడు ఆయన? ఒక రాజుగా వస్తాడు. అదే పేతురు రాస్తూ అంటాడు 2 పేతురు 3:15లో, క్రీస్తును మీ హృదయములందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తును మీ హృదయములందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో మన హృదయముల్లో, ఈ హృదయపు ఆలయాల్లో ఎవరు రాజు? హృదయము అని అంటే అర్థం ఏంటంటే, హార్ట్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఆల్ డిజైర్స్. హార్ట్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఆల్ డిజైర్స్. మన కోరికలన్నిటికీ నిలయమైనది మన హృదయం. అక్కడి నుంచే బయలుదేరుతాయి ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి ఆలోచన అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఒకవేళ అక్కడ ఆయన రాజుగా ఉంటే సాధారణంగా మన ఆలోచనలే ఏమవుతాయి చెప్పండి? మన ఆలోచనలే మన మాటలు అవుతాయి, మన ఆలోచనలే మన చర్యలు అవుతాయి. కనుక ఆలోచనలను నియంత్రించుకోగలిగితే అన్నీ కూడా కంట్రోల్లోనికి వచ్చేస్తాయి. ఒక భక్తుడు ఏమంటాడంటే, మనలో ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనల మీద మనం రాజులమంట. ఆలోచనల మీద రాజులం. ఒకవేళ ఆలోచనలను మాటల రూపంలో నువ్వు బయట పెట్టావంటే ఆ మాటలకు నువ్వు దాసుడు అయిపోతావు. ఒకవేళ అదే మాటలను నువ్వు రాతల రూపంలో పెట్టావంటే దానికి నువ్వు బానిస అవుతావు. చెప్పండి, బానిసగా ఉండడం మంచిదా, దాసులుగా ఉండడం మంచిదా, రాజులుగా ఉండడం మంచిదా? రాజులుగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనలు ఉన్నప్పుడు ఇంకా నీ కంట్రోల్లో ఉంది. ఆలోచనను బయటికి వదలాలనా, మాటల రూపంలో కానీ రాతల రూపంలో కానీ విడుదల చేయాలనా లేదా అనేది నీ కంట్రోల్లో ఉంది. నువ్వు దాని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అది అదుపు తప్పి బయటకు వచ్చిందా, బానిసలు అయిపోతాం. అందుకే అది మన కంట్రోల్లో మనకు లేదు కాబట్టి ఒక నీ నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. కాబట్టి ఆయనకు మన జీవితాల మీద పెత్తనమిస్తే, అధికారం ఇస్తే, అప్పుడు మనల్ని సరైన విధానంలో ఆయన కంట్రోల్ చేయడము ప్రారంభిస్తారు. అప్పుడే మన జీవితాలు స్థిరపరచబడతాయి. ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం ద్వారానే ఆశీర్వదించబడతాను. సో సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అనంటే, నువ్వు నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. ఆ రీతిగా సొలొమోను రాజ్యాన్ని ప్రభువు స్థిరపరిచినట్లు మనకు కనపడుతుంది. ఆ తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఏడో అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3 వచనాలు కలిసి చదువుకుందాం. 3 వచనాలు. సొలొమోను తాను చే ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలును ఇతరమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరం నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులందులో ప్రవేశింపలేక ఉండి అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఇక్కడ మరొక విషయం మనకు కనపడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ఆ మందిరంలోనికి దిగి వచ్చిందో జరిగిన విషయం ఏంటి అనంటే, అది అగ్ని రూపంలో కనబడిన యాజకులు సహితం నిలవలేనటువంటి మహిమ రూపంలో కనపడిన ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? యాజకులు అందులోనికి ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే అది అగ్ని వచ్చింది, తర్వాత దేవుని యొక్క మహిమ తేజస్సు మందిరం నిండా నింపబడింది. యాజకులు కూడా భయపడ్డారు లోపలికి వెళ్ళటానికి. కానీ ఒక విషయం జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు దేవుని ఆరాధించడము ప్రారంభించారు. ఆరాధన ఎప్పుడు వస్తుంది? పోనీ ఏమని ఆరాధించారు వాళ్ళు? యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు. తెలుగులో దయాళుడు అనే ట్రాన్స్లేషన్ ఉంది, ఇంగ్లీష్లో మంచివాడు
He is good and His mercy endureth forever అని ఉంటుంది. హీ ఈస్ గుడ్, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం నిలుస్తుంది అనేది. సో దేవుని యొక్క మహిమ ఆ అగ్ని వలె మనుషులు సైతం లోపలికి ప్రవేశించలేనంత వెలుగు వలె కనపడిన ఆయన మహిమ ఏంటి అని అంటే ఆయన మంచితనమే. ఓ మాటలు చెప్పుకోవాలంటే దేవుని మహిమే ఆయన మంచితనం కదా. మోషే అడుగుతాడు కదా, నీ మహిమను నాకు చూపు అని అంటే ఏమన్నాడు చెప్పండి, నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను. ప్రభు మనలో వసిస్తే జరిగే విషయం ఏంటంటే తన మంచితనాన్ని గురించిన బయల్పరుపు మనకు కనపడు కలుగుతుంది కనుక దాన్ని బట్టి మన ప్రభుని మనం ఆరాధించడము ప్రారంభించాం. ఎవరు నేర్పించారు, కొత్త పాట నేర్చుకోండి, వ్రాస్తున్నాము, యెహోవా మంచివాడు చెప్పండి నా వెనకాల అని ఏం పలకలే. ఏం చేశారు, స్పాంటేనియస్గా వాళ్ళు ఏం మనపడారు, యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండునని పాడడం మొదలుపెట్టారు. గ్రహింపు వచ్చింది, తను కూర్చున్న వెలిగింపు వచ్చింది, ఆరాధికులైనారు. ఇది నాన్న నిజంగా దేవుడు నీలో వసిస్తే, మహిమగల దేవుడు నీతో వసిస్తే, నీ దేహం నిజంగా ఆయనకు ఆలయంగా ఉంటే, ఆ మహిమ కలిగిన దేవుడు నీలో ఉంటే ఏం రావాలా, నీలో నుంచి ఆరాధన రావాలి. నిజ ఆరాధికులుగా ఉంటారు వాళ్ళు, ఆ ప్రభువును ఆరాధించేటువంటి ఆరాధికులుగా ఉంటారు. ఆ ఆరాధన అనేది ఎలా వస్తుంది చెప్పండి, ఎలా వస్తుంది? నేర్చుకున్న పదజాలంతో వచ్చేది కాదు, తను కూర్చిన గ్రహింపు ద్వారా వచ్చేది. కొంతమంది ఆరాధన చూస్తే పోయిన ఆదివారం ఏం చేశారు, ఈ ఆదివారం కూడా అదే చేస్తారు. మీరు వాక్యం ఏదన్నా చెప్పండి, ఏ మూల నుంచి చెప్పండి, ఏ అంశమన్నా చెప్పండి, వాళ్ళ ఆరాధన మాత్రం అదే మాటలు, అదే పదజాలం, అదే ఉంటుంది. అక్కడనే అర్థం చేసుకోవచ్చు. ఏం అర్థం చేసుకోవచ్చు, ఏం అర్థం చేసుకోవచ్చు, ఆ టెంపుల్లో ఎవరు లేరు, ఎవరు లేరు, మహిమ కలిగిన దేవుడు ఆయన సన్నిధి లేదు. ఒకవేళ ఉంటే ఆ అగ్ని దేవుడు అందులోకి వచ్చి ఉంటే, దహించు అగ్ని అయిన దేవుడు, ఆ ధూమంతో ఉన్నటువంటి దేవుడు ఒకవేళ ఆ ఇంటిలోనికి వచ్చి ఉంటే తన మంచితనానికి వచ్చిన బయల్పరుపు కలుగుతుంది. దాన్ని బట్టి ప్రభును ఆరాధించేటువంటి ఆరాధికులుగా మనం ఉండే ఆస్కారం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం అందరికి కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. యెషయా తను తన పిల్లల విషయంలో తాను ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎక్కడున్నాడంటే తాను, తన పిల్లలు ఎక్కడున్నారు, సియోను కొండ మీద ఉన్నారు. ఆ కొండ ఏది అనంటే, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు వసిస్తున్నారు అక్కడ, ఆ సియోను కొండ మీద సైన్యములకు అధిపతి అయిన యెహోవా వసిస్తున్నాడు. ఆ వసించేటువంటి ఆ యెహోవా వసించే సియోను పర్వతం మీద నేను నా పిల్లలు ఉన్నాము. అందువలన ఎట్లున్నాం మేము, మేము సూచనలుగా మహత్కార్యాలుగా ఉన్నాం. సో మనము మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి. ఒకవేళ మనం ఆయన ఇంటిలో వసించేవారమైతే, యెహోవా వసించేటువంటి ఆ సియోను పర్వతం మీద మనం కూడా ఉండగలిగితే, మనము మన పిల్లలు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండాలి, ప్రజల్లో సాక్షార్థంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఏంటోనండి డిఫరెంట్గా కనపడుతున్నారు, మీరు భిన్నంగా కనపడుతున్నారు, నిజంగా చాలా ఆశ్చర్యం అండి మీ జీవితం, నిజంగా చాలా ఎగ్జాంపులర్ అండి. సూచన అంటే అర్థం ఏంటండి, సూచన అంటే ఇతరులకు జాగ్రత్తను చెప్పేటువంటిది కదా. ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ రోడ్డు మీద వెళ్తూ ఉంటే సూచన బోర్డులు చాలా ఉంటాయి, సూచన బోర్డులు చాలా ఉంటాయి. ఆ సూచన బోర్డులు ఏం చేస్తాయి, మనల్ని డైరెక్ట్ చేస్తాయి, సరైనటువంటి దారిలో మనల్ని నడిపిస్తాయి. హైదరాబాద్కి వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ఉంటుంది, ఎక్కడికన్నా మనం తొందరగా ఊరు నుంచి బయటపడాలి
ఊరు లోపల నుంచి పోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఊరు నుంచి తొందరగా మనం బయటపడి మన దారిని మనం వెళ్ళిపోవాలంటే ఔటర్ రింగ్ ఎక్కుతారు. నువ్వు ఔటర్ రింగ్ ఎక్కగానే నీకేమి దారి తెలియాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఎందుకు పోతూ ఉంటే ఏం కనపడుతుంటుంది? సూచనలు కనపడుతుంటాయి. ఇదిగో మీ మీ ఊరికి ఇదే దారి, వెనక్కి తిరుగు, ఎడమవైపు తిరగద్దు, కుడివైపు తిరగద్దు, నేరుగా వెళ్ళిపో. ఇంకా కొంత దూరం తెలియ వెళ్ళిన తర్వాత అంటుంది, దగ్గరకు వస్తున్నావు, కొంచెం లెఫ్ట్కి తీసుకో, దిగిపో అని చెప్తుంది. ఎంత చక్కగా మనకు మార్గోపదేశం చేస్తుంది. ఆయన ఇంటిలో నివాసం చేస్తున్నటువంటి మనం మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఇతరులకు దిశానిర్దేశనం చేయగలిగిన వాళ్ళంగా ఉండాలి, మార్గోపదేశకులుగా ఉండాలి. అంటే ఎగ్జాంపులరీ లైఫ్స్ అని చెప్పవచ్చు. అద్భుతంగా ఉండాలి మన జీవితాలు. ఇది సాధ్యం కాదండి, ఇది ఇలా జీవించడం వీలు కాదండి, ఎట్లా మీరు జీవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి అని లోకస్తులు చెప్పగలగాలి. రెండవది అది సూచనలుగా ఉండాలి, ఇంకొకళ్ళు దాన్ని ఫాలో అయ్యేటట్టుగా అనుసరించేటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలి. నిజంగా ఆ రీతిగా మన జీవితాలు ఉన్నాయా? ప్రభు మనలో వసిస్తూ ఉంటే అలాగే మనం ఉండగలుగుతున్నాము. ఎగ్జాంపులరీ లైఫ్ నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీకు జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం అందరము మార్గోపదేశకులమే. వీఆర్ ఆల్ లీడర్స్ అని చెప్పుకోవాలి. మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీరు ఇష్టపడినా మీరు ఇష్టపడకపోయినా, మీకు సైలెంట్ ఫ్యాన్లు ఉంటారు. ఫ్యాన్లు అంటే పైన తిరిగే ఫ్యాన్లు కాదు, అభిమానులు ఉంటారు మీకు. వాళ్ళు మీరంటే చాలా ఇష్టపడతారు. మీ జీవితం అంటే వాళ్ళకి చాలా అభిమానం, చాలా గౌరవం. తెలియకుండానే వాళ్ళు మిమ్మల్ని ఒక హీరోగా హీరోయిన్గా చేసుకుంటారు. ఓ ఈ అక్కలాగుండాలి, నేను ఈ అన్నలాగుండాలి, చూడండి ఆమె ఒక హీరోయిన్, మనకి ఇప్పుడు లేచి తిరిగే వాళ్ళకి మాదిరి. దిశానిర్దేశనం చేయడానికి ఒక మాదిరిగా ఉండేటట్టుగా ఉంది. వాళ్ళు మనల్ని ఒక గురి పెట్టుకుంటారు, ఎక్కలాగుండాలి, ఎనలాగుండాలి. నువ్వు జీవించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు లేచే విధానం, నువ్వు కొట్లాడే విధానం అన్నీ గమనిస్తారు. ఎవరు? నీ ఫ్యాన్స్. వాళ్ళు పడిపోయినా వాళ్ళు నిలబడినా దానికి కారణం ఎవరు? నీవే. అందుకే ఏదో నా అంతటా నేను నా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్తే కాదు, అంతటితో సరిపోదు. నా లైఫ్ ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్న గమనంలో నేను జీవించాలి. నా కొరకు మాత్రమే కాదు, నా తర్వాతి తరం, నా వెనుక వస్తున్నటువంటి వారు, వారు తొట్టిల్లకూడదు. వారు సరిగా చక్కగా నడుచుకోవాలంటే వాళ్ళకు ముందుగా నడుస్తున్నటువంటి నేను చక్కగా నడుచుకోవాలి. అందుకే హెబ్రీ 13లో రాస్తాడు కదా, మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యమును బోధించిన వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసాన్ని అనుసరించండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు అని ఫుట్ నోట్లు ఏం రాస్తాడు? వారు అంతం వరకు నడుచుకునిన విధమును జాగ్రత్తగా పరిశీలించి దాన్ని అనుసరించి నడుచుకోండి. అందుచేతనే మన జీవితాల్లో మాదిరిగా ఉండాలి. యెషయా చెప్తున్నాడు, నేను ఏ కొండ మీద అయితే, ఏ సియోను కొండ మీద అయితే యెహోవా నివసించడానికి తన నివాస స్థలంగా చేసుకున్నాడో ఆ కొండ మీద నేను నా పిల్లలు ఉన్నాను. అందువలన మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి, ఇతరులకు సూచనలుగా ఉన్నాయి. కనుక ప్రభు ఏ ఇంటిలో ఉంటాడో, ఎక్కడ ఎవరితో వసిస్తాడో వాళ్ళ జీవితాలని అద్భుతంగా చేస్తాడు, వాళ్ళ జీవితాలు సూచనలుగా చేస్తాడు. తర్వాత 48వ కీర్తన, 48వ కీర్తన 3వ వచనం, 48వ కీర్తన 3వ వచనం మొదట గెలుస్తాం. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. 4, 5, 6 వచనాలు కూడా చదవండి.
రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చటి ఉండగా వనకును ప్రసవించు స్త్రీ వేదని వారిని పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు కనుక ప్రభు ఎక్కడ వసిస్తాడో అక్కడ ఏముంటుంది చెప్పండి? ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది. దేని నుంచి భద్రత ఉంటుంది? మన శత్రువుల నుంచి మనకు భద్రత ఉంటుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పోరాటంతో కూడినటువంటి జీవితం, యుద్ధ పోరాటంతో కూడినటువంటి జీవితం. సో ఆ పోరాటంలో మనకేం రావాలి? తీసేయండి, తీసే. క్రైస్తవ జీవితంలో మనకి ఎప్పుడు పోరాటంలో మనకు విజయం రావాలి, విజయం రావాలి. మీరు చెప్పండి, శత్రువు మన మీదకి యుద్ధానికి రావాలా, మనం శత్రువు మీదకి యుద్ధానికి పోవాలా? శత్రువు మన మీదకి యుద్ధానికి రావాలనా, మనం శత్రువు మీదకి యుద్ధానికి పోవాలా? సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు. అంటే ఇప్పుడు సంఘము పాతాళలోక ద్వారాల మీదకి పోయిందా, పాతాళలోక ద్వారాలు సంఘం మీదకి వచ్చినాయా? చాలాసార్లు మనం చెప్పేది సైతాను భలే వస్తున్నాడు అన్న మన మీదకి అన్నా, అది నీ మీద వాడు రావటం ఏంటి? వాడి మీదకి నో పోవాలి. విజయవంతమైన జీవితం మనకు ఉండాలి. ప్రభు మనల్లో వసిస్తే ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఈ ప్రొటెక్టర్స్ మనల్ని భద్రపరుస్తాడు ఆయన. ఒకవేళ రాజులు వాళ్ళు మన మీదకి వచ్చినా ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? వణుకు ప్రసవించు స్త్రీ వేదన పడుతుంది. 20వ కీర్తన మొదటి వచనం, ఆపత్కాలమునందు చదవండి. ఎవరైనా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. 4వ వచనం చదమ్మా. 5 యెహోవా నీ రక్షణను బట్టి జయోత్సాహము ధ్వజమెత్తటం చాలు చాలు. కనుక ఆయన నామాన్ని బట్టి మనకేం రావాలి చెప్పండి? ఎప్పుడు జయమే, అపజయం అనేది మనకు రావడానికి వీలు లేదు. మనం ఎప్పుడు జెండా పైకి పట్టుకోవాలి, కానీ జెండా అవతనం చేయకూడదు అండి, క్రిందికి దించకూడదు. మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన దేవుడు, ఆయనకు ఒక పేరు, ఆయన జయశాలి, ఆయన విజయశాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకు విజయమే. కాన్స్టెంటిన్ నోపుల్ చక్రవర్తి కాలంలో ప్రపంచంలో క్రైస్తత్వం యొక్క శాతం ఎక్కువైంది. ఎందుకు తెలిసిన, ఎందుకు తెలుసా? ఒకప్పుడు అన్యరాజు తను ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళినా తను ఓడిపోతూ వచ్చేవాడు. అది ఇస్రాయేల్ ప్రజల్ని గమనిస్తాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా విజయాలు సాధిస్తూ ఉంటారు. రహస్యం ఏంటి అని తెలుసుకొని తను అనుకుంటాడు, ఒకవేళ వాళ్ళ దేశపు జెండాను పట్టుకొని పోతే నాకు విజయం వస్తుందేమో అని ఒకసారి ట్రై చేసి విజయం సాధిస్తాడు. ఎప్పుడైతే తనకు ఆ విజయం వస్తుందో క్రైస్తత్వం మీద నమ్మకం ఏర్పడి క్రైస్తత్వాన్ని స్వీకరిస్తాడు. రాజే క్రైస్తవుడయ్యేసరికి ప్రజలంతా క్రైస్తవులు అవుతారు. కాకపోతే చాలా విచారకరం ఏంటంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువ అవుతారు. కేవలం రాజు యొక్క అనుగ్రహం పొందడానికి క్రైస్తత్వాన్ని స్వీకరించినటువంటి నామకార్థ క్రైస్తవ ప్రపంచం కాన్స్టెంటినోపుల్ ప్రభుత్వంలో జరుగుతుంది. అక్కడ ఇక్కడ మనం తీసుకోవాల్సిన తలంపు ఏంటంటే, కాన్స్టెంటైన్ ప్రభును అంగీకరించడానికి కారణం తనకు ఆ దేవుడు ప్రసాదించిన విజయం. మరి ఒకవేళ అట్లాగా ఒక అన్యుడు ఆయనను ఆశ్రయించి విజయాన్ని సాధిస్తే, నేను దేవుని బిడ్డను, రారాజు కుమారుణ్ణి, కుమార్తెను అని చెప్పుకునేటువంటి మనం ఓడిపోవచ్చా? అపజయం అనేది మనకు రావచ్చా? ఆయన మన భద్రతగా ఉంటాడు, ఆయన మన ఆశ్రయంగా ఉంటాడు, మన ప్రొటెక్షన్ ఆయనగా ఉంటుంది. ఏ రాజులు మన మీద విజయాన్ని సాధించలేరు. అపొస్తలుల కాలంలో కూడా మనం చూస్తాం,
అన్యజనులు ఎలా గల్లతు చేసిరి, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు, భూరాజులు ఏకంగా కూడుకున్నారు, సర్వశక్తుడికి విరోధంగా వాళ్ళు లేచారు అని సంఘం ప్రార్థన చేసినప్పుడు జరిగిన విషయం ఏంటి చెప్పండి? వారు కూడి ఉన్న చోటు కంపించింది, వారు బహుబలంగా స్వార్థను ప్రకటించగలిగినారు. కనుక రాజులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, శత్రువు మన మీదకి దాడికి వచ్చినప్పుడు, విజయ పదంలో మనల్ని నడిపించడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆశ్రయంగా ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆ దేవుడు నీలో ఉంటే అపజయానికి చోటు లేదు. దావీదు అందుకే 23:5 ఏమంటాడు చెప్పండి? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు. యిర్మీయా గ్రంథం 14:8 మళ్ళొకసారి, యిర్మీయా గ్రంథం 14:8 ఇశ్రాయేలు నాకు ఆశ్రయుడ, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశ వలె ఉన్నావు, ఇలా రాత్రి వేళను బస చేయుట గుడారం వేయి ప్రయాణస్తుల వలె ఉన్నావు, భ్రమసి ఉన్న వాని వలను రక్షింపలేని శూరుని వలను నీవేళ ఉన్నావు. యెహోవా నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చేయి విడవు. ఇశ్రాయేలు నాకు ఆశ్రయుడా, మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. ఇంగ్లీష్లో ఎలా ఉందనంటే, హీఈస్ ది హోప్ ఆఫ్ ఇస్రాయేల్, ఇస్రాయేలుకు నిరీక్షణకు కారణభూతుడైన వాడు, నిరీక్షణకు కారణభూతుడు. ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ ఏంటి అంటే, వారిలో ఉన్న దేవుడు, వారితో వసిస్తున్న దేవుడు ఇస్రాయేల్ యొక్క నిరీక్షణకు కారణమైన వాడు. వాళ్ళు ఒకటి నిరీక్షిస్తూ ఉన్నారు, ఆ నిరీక్షణను సంపూర్తి చేసేవాడు, లేక దాన్ని రియలైజ్ చేసేవాడు, వాస్తవికమైన రూపంలోనికి దాన్ని తీసుకొచ్చేవాడు, అది జరుగునట్లుగా చేసేవాడు. రోమ 8:10 మనం చదువుతాం కదా, ఒకవేళ మనం ఎదురు చూస్తున్నది, మనం నిరీక్షించినది ఒకవేళ వచ్చేస్తే మనం నిరీక్షించాల్సిన అవసరము లేదు. ఒకవేళ నిరీక్షించింది ఇంకా రాకపోతే ఏం చేయాలి? మనం ఓపికతో దాని కొరకు ఎదురు చూస్తాం. సో ఎదురు చూచే దానిని నిరీక్షణ అని అంటాం. ఇస్రాయేల్కున్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఆది నాళ్ళలో వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే, ఆయన భూమి మీద రాజ్య స్థాపన చేయబోతున్నాడు, సకల రాజ్యములన్నీ కూడా ఆయన వశంలోనికి వస్తాయన్న నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. అందుచేతనే మొదటి రాకడలోనే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ కార్యం చేసేస్తాడనుకొని ఆయనను మెస్సయ్యగా పరిపాలించడానికి వచ్చినటువంటి రాజుగా వాళ్ళు భావించారు. చాలామంది నిరుత్సాహపడ్డారు కూడా. యోహాను సువార్త 6:10 కూడా చదువుతాం మనం, ఆయనను రాజుగా చేయాలని వాళ్ళు పట్టుకోవటానికి వస్తే ఆయన ఏం చేశాడంట? తప్పించుకొని పారిపోయినాడు. ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు వాళ్ళు? ఆ కాలంలోనే ఆయన రాజు అయిపోతాడని తలంచారు. కానీ దేవుని ప్రణాళికను అనుసరించి ప్రకటన 12:10 మనం చూస్తాం, సకల రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యమాయను, అది రాబోతూ ఉంది, భవిష్యత్తులో జరగబోతుంది. ఇప్పుడు మన దేవాలయం గురించి ఆలోచన చేస్తే, ఈ దేవాలయంలో వసిస్తున్నటువంటి ఈ ప్రభు, ఆయన కూడా మన మహిమ నిరీక్షణకు కారణమైనటువంటి వాడు. కొలస్సీ 1:27, మీ అందున్న క్రీస్తు ఎవరైనా మహిమ నిరీక్షణ అన్నాడు. మనకున్న నిరీక్షణ ఏంటి అంటే, మనము మహిమ కొరకై నిరీక్షిస్తూ ఉన్నాం, మనం మహిమ కొరకై నిరీక్షిస్తాం. కానీ ఇప్పుడు ఆయన మనలో వసిస్తూ ఉంటే జరగాల్సిన 7వ విషయం ఏంటి చెప్పండి? మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు అగు ఆత్మ చేత ఏం కావాలి? మనం ఆ పోలికగా మార్చబడ్డం. సో మనలో మహిమ దినదినం ఎక్కువ కావాలి, మనలో మహిమ దినదినం ఎక్కువ కావాలి. 40 వాట్స్ బల్బు ఒక సంవత్సరం కాగానే 60 వాట్స్ కావాలి, 60 వాట్స్ది 80 కావాలి, 80 100 కావాలి, 100ది ఒక 5 సంవత్సరాల తర్వాత 1000 కావాలి. ఇప్పుడు చెప్పండి, మన లైట్ ఎక్కువైతుందా డిమ్ అవుతుందా? నిజంగా చెప్పాలి, ఎక్కువ అవుతుందా తగ్గుతుందా?
ఆయన మనలో వశిస్తూ ఉంటే మరి ఆ మహిమ అంతకంతకు ఏం కావాలా? ఎక్కువ కాదు. 40 రోజులే ఉన్నాడండి, 40 రాత్రింబగళ్ళే ఉన్నాడు. ఎవరితో? ఆ పర్వతం మీద ఆయనతో నివాసం చేశాడు. ఏమైంది? మోషే ముఖం ప్రకాశించడం ప్రారంభించి ప్రజలేమన్నారు? మోషేకి మాత్రమే ఏం అర్థం కాలేదు. మామూలుగా వచ్చేస్తూ ఉన్నాడు. బాబు కొంచెం అక్కడే ఆగునాయనా, నేను చూడలేకపోతున్నాను. నేను ఇప్పుడు అహరోన్తో చెప్పారు, ఆయన ముఖం మీద ఏమేయండి, ముసుకేయండి, మేము ఆయన చూడలేకపోతున్నాం. 2 కొరింథీ 3 అధ్యాయంలో మనం చదువుతాం, తగ్గిపోచున్న మహిమనే వారు చూడలేకపోయారు. అయితే మన మహిమ ఎలాంటిది? తగ్గిపోయే మహిమ కాదు, ఇది అంతకంతకు ఎక్కువయ్యేటువంటి మహిమ. ఆయన నిజంగా మనలో వసిస్తూ ఉంటే ఈ మహిమ ఏం కావాలి? అంతకంతకు ఎక్కువ కావాలి. ఆయన వచ్చింది మనలో ఉండడానికి. ఎందుకు వచ్చాడంటే ఆయన మనకు మహిమ నిరీక్షణ. మన ఊరికే రక్షించబడలేదు, నిరీక్షణ లేకుండా మనం రక్షించబడలేదు. మన రక్షణ అంటే ఏదో నరకంలో నుంచి బయటికి లాగేసి అవతలు పడేసి బతుకురా అని చెప్పినట్టుగా కాదు. దేవుడు మనల్ని రక్షించింది దండన తప్పించుకోవడం ఒక ఎత్తు, మరొక వైపు ఆయన కుమారునితో పాటు మహిమ పంచబడ్డాం. అందుకే ఆయన ఎవరిని ఏర్పరిచాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచాడు. ఇది మనకున్న మహిమా నిరీక్షణ. కనుక ఈ మహిమా నిరీక్షణ మనకుండడానికి మూలం ఎవరంటే మన యందున్న క్రీస్తు. మనలో ఆయన వసిస్తున్నాడు, ఈ ఆలయంలో ఆయన వసిస్తున్నాడు. ఆయనకున్న అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ క్షయమైపోయే నశించిపోయేటువంటి ఈ దేహాన్ని తన మహిమగల రూపానికి సమరూపం గల దానిగా మనల్ని మార్చాలి. అలా చేస్తాడు అన్న నిరీక్షణ మనలో ఉంది. ఆ మహిమ కలిగినటువంటి ప్రభు మనలో ఉండి దినదినము కూడా మనల్ని ఆ రీతిగా రూపొందాలి. ఇవి జరగడం లేదు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఈ ఆలయంలో ఉన్నాడంటారా లేడంటారా? వారు నాకు ఒక పరిశుద్ధ స్థలంను నిర్మించవలెను అన్నాడు. ఎందుకు నిర్మించాలి అంటే ఆయన వారితో కూడా నివసించినట్లు, వారి మధ్యలో నివసించినట్లు. పాత నిబంధన కాలంలో దేవుడు వారి మధ్యలో నివసించాడు, క్రొత్త నిబంధన మనల్లో వసిస్తున్నాడు. ఎవరు గొప్ప? మనల్లో నివసించే మనం గొప్పనా, వారి మధ్యలో నివసించిన వారు గొప్పనా? ఎవరు గొప్ప? మనం గొప్ప. కానీ వాళ్ళకంటే ఏమన్నా కొంచెమన్నా బెటర్గా ఉన్నామా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. కనుక ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకుంటున్నప్పుడు మనలో వసించడానికి ఆయన ఊరికే రాలేదు, కాలక్షేపం కొరకు రాలేదు. ఆయనకి ఉద్దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి 7 విషయాలు. మొదటిది, తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. అది మన జీవితాల్లో అంతకంతకు తనకూర్చిన వెలిగింపు ఎక్కువ కావాలి. 2వది, మనతో సహవాసం చేసి మనతో ఒక ఫ్రెండ్ లాగా మనతో విషయాలన్నీ పంచుకోవటానికి ఆయన వచ్చాడు. తర్వాత 3వది, మన జీవితాల మీద ఆయన ఒక కమాండర్గా రాజుగా ఉండి మనల్ని ఆజ్ఞాపించి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. 4వది, తన్ను గూర్చిన బయల్పరిపించి వాళ్ళని ఆరాధికులుగా చేయటానికి ఆయన వచ్చాడు. తర్వాత 7వది, మన జీవితాల్ని అద్భుతంగా మార్చి అనేకులకు సూచనగా ఆదర్శప్రాయమైన మోడల్ జీవితాలుగా చేయడానికి ఆయన వచ్చాడు. తర్వాత 5వది, ఆయన చెప్పండి, మనల్ని ప్రొటెక్ట్ చేసి మనల్ని భద్రపరిచి మనల్ని విజయవంతులుగా చేయడానికి వచ్చాడు. 7వది, ఆయన మన మహిమ నిరీక్షణ అయి ఉండడానికి వచ్చాడు, మనలో ఆయన వసిస్తున్నాడు. ఈ వాక్య వెలుగులో మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. నిజంగా నేను ఆయనకు ఆలయము, ఆయన నాలో వసిస్తున్నాడని చెప్పే ప్రతి వ్యక్తి కూడా
తన జీవితంలో ఈ పరివర్తనాలు అనేది జరగడం చూసుకోవాలి. ఒకవేళ లేదు అని అంటే బహుశా నీలో ఉన్నాడేమో, కానీ నీ పొరపాట్లు, నీ పతనాలు, నీ తిరుగుబాటులు, నీ బలహీనతలు ఆయనను ఈ పనులన్నీ చేయకుండా మౌనంగా ఉండేటట్టుగా చేస్తున్నాయేమో. ఆయన అంత దూరం నుంచి నీలోనికి వచ్చి తన మహిమను వదిలిపెట్టుకుని వచ్చి దూతల ఆరాధన వదిలిపెట్టుకొని మనలో వసిస్తూ మనతో కూడా ఉంటూ ఒక పరదేశిలాగా రాత్రి బస చేసేటువంటి ఒక మార్గస్థుడిలాగా, భ్రమసి ఉన్నవానిలాగా, రక్షింపలేని శూరునిలాగా ఆయన మనలో ఉండడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ప్రభు దగ్గర ఒప్పుకో, ఏ బలహీనతలు అయితే ఆయనను మౌనునిగా చేస్తున్నాయో, నీలో కార్యాలు జరిగించకుండా ఆయన చేతులు కట్టేస్తున్నాయో, ఆ పొరపాట్లు, ఆ బలహీనతలు ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభా నాలో నువ్వు కార్యం జరిగించాలి, కార్యసిద్ధి జరగాలి, నువ్వు నాలోనికి వచ్చిన ఉద్దేశం అనేది పరిపూర్ణంగా నెరవేర్చబడాలి అని ఒకవేళ నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే నిశ్చయంగా ప్రభు సహాయపడతాడు. ప్రార్థన చేసుకో.